నమస్కారం. ఈరోజు మనం కొన్ని జాతీయాలు వాటి యొక్క అర్థ వివరణ తెలుసుకుందాం. జాతీయాలు. ద్విపాద పశువు. ఈ జాతీయం యొక్క అర్థము తెలివి నుంచి విచక్షణ విలువల వరకు పశువులతో పోల్చితే మనిషి అనేవాడు ఒక మెట్టుపైనే ఉంటాడు. అందుకే మనిషి గొప్పవాడు అయ్యాడు. కొందరు చూడటానికి మనుషుల్లాగే కనిపించినా పశువుల్లా ప్రవర్తిస్తారు. ఏది మంచి ఏది చెడు అనే విచక్షణను కోల్పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళను ఉద్దేశించి వాడు పేరుకే మనిషి అని తిడుతూ ఉంటారు. పేరుకు మనిషి, బాపుతు మనుషులను ద్విపాద పశువు అంటారు. అనగా రెండు కాల జంతువు అన్నమాట. కాలుగాలిన పిల్లి. ఈ జాతీయం యొక్క అర్థ వివరణ. వెనుకటికి నలుగురు అన్నదమ్ముళ్ళు ఉండేవాళ్ళు. ఈ నలుగురు కలిసి ఒక పిల్లిని పెంచుకోవటం మొదలుపెట్టారు. ఈ కాలు నాది, ఆ కాలు నీది అంటూ పిల్లి కాళ్ళను నలుగురు పంచుకున్నారు. తమకు కేటాయించబడిన కాళ్ళను చాలా అపురూపముగా చూసుకునేవారు. ఒకసారి పిల్లి కాళ్ళలో ఒకదానికి గాయమయ్యింది. అది తనకు కేటాయించిన కాలు కాబట్టి సోదరుల్లో ఒకడు దానికి కట్టు కట్టాడు. ఈలోపు కట్టుకట్టిన కాలికి నిప్పు అంటుకుంది. పిల్లి కుయ్యోమరో అనుకుంటూ వెళ్ళి బట్టలపై పడింది. ఇక్కడ నీ పిల్లి అనగా కాలు వల్ల మా బట్టలు అగ్నికి హాహుతయిపోయాయి అని మిగిలిన ముగ్గురు అన్నదమ్ములు తమ సోదరుడిపై న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. తక్కిన మూడు కాళ్ళు సహకరించకపోవటం వల్లే భారమంతా గాయపడిన వేలుపై పడి పిల్లి సరిగ్గా పరుగెత్తలేకపోయి బట్టలపై పడింది. ఇందులో పిల్లి చేసిన తప్పేమీ లేదు అన్నాడు గాయపడిన కాలుకు చెందిన సోదరుడు. న్యాయస్థానం కూడా నిజమే కదా, మరి మిగిలిన మూడు కాళ్ళు సహకరిస్తే ఇలా జరిగేదా అంది. ఈ పిట్టకథ సంగతి ఎలా ఉన్నా ఆందోళనకరంగా హడావుడిగా పరుగులు పెట్టే వ్యక్తులను, పని పాట లేకుండా ఏదో పని ఉన్నట్లు హడావుడిగా పరుగులు తీసే వ్యక్తులను కాలుగాలిన పిల్లితో పోల్చుతూ ఉంటారు. చుక్కలను చూసి కుక్క మొరిగినట్లు. ఈ జాతీయం యొక్క అర్థ వివరణ. ఒకరోజు ఒక కుక్కను యజమాని తిట్టాడు. విశ్వాసం గల కుక్క ఆ యజమాని తిట్లను భరించింది. అయితే యజమానిపై కడుపులో మంట, కోపం ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఏం చేయగలదు? ఇల్లు దాటి అలా బయటకు వచ్చింది. అటూ ఇటూ చూసింది. ఆకాశానికి వేసి కూడా చూసింది. ఆ కోపంలో ఆకాశంలో ఉన్న చుక్కలు దానికి కనిపించలేదు. కోపంతో భౌభౌమని మొరగసాగింది. మొరగటం వల్ల కుక్కకు ఆయాసం వచ్చిందే గాని చుక్కలకు వచ్చిన నష్టం అంటూ ఏమైనా ఉందా? తమ స్థాయి తెలియకుండా అనాలోచితంగా పెద్దలను విమర్శించే అల్పుల విషయంలో ఉపయోగించే మాటే చుక్కలను చూసి కుక్క మొరిగినట్లు.